బాలీవుడ్ బై జాన్ సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ కిసీకా బై కిసీకా జాన్ ఈ నెల ఇరవై ఒకటిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గాను తెలుగులోనూ రిలీజ్ కాబోతోంది తెలుగులో మార్కెట్ కోసం విక్టరీ వెంకటేష్ శ్వేత కీలక పాత్ర చేయించాడు సల్మాన్ అలాగే పూజా హెగ్డే జగపతి బాబు లాంటి వారి చేత ప్రధాన పాత్రలు చేయించాడు రిలీజ్ అయిన రెండు పాటల్లోనూ తెలుగు వాతావరణం హైలైట్ అయింది లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ లోనూ అదే కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన కిసి భాయ్ కిసికా జాన్ ఈ నెల ఇరవై ఒకటిన విడుదల కానుంది హైప్ పరంగా కొంత నెమ్మదిగానే కనిపిస్తున్నప్పటికీ టీం ఒక్కొక్కటిగా ఇందులో ఉన్న ప్రత్యేకతలను ప్రమోషన్స్ కోసం ఎలివేట్ చేస్తోంది కొద్ది రోజుల క్రితం రిలీజ్ చేసిన బతుకమ్మ సాంగ్ ఇప్పటికే చాట్ బస్టర్ కాగా తాజాగా ఏంటమ్మా అనే మరో పాటని వీడియోతో సహా వదిలేశారు దీని ప్రత్యేకత ఏంటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సల్మాన్ వెంకీలతో కలిసి ఊర మాస్ సాంగ్కి చిందేయడం ఈ రెండు పాటలకు ఓ రేంజ్ లో క్రేజ్ వచ్చి పడింది లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉండడంతో సినిమాపై మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది తమిళ సూపర్ హిట్ మూవీ వీరం సినిమాకు ఇది అఫీషియల్ రీమేక్ పవన్ కళ్యాణ్ తో కాటమరాయుడు పేరుతో తెలుగులోనూ రీమేక్ అయింది కానీ అంతగా మ్యాజిక్ చేయలేకపోయింది ఆడవాళ్లంటే పడని హీరో తన నలుగురు తమ్ముళ్లను ఆడగాలి సోకకుండా పెంచుతాడు ఆ పరిస్థితుల్లో హీరో జీవితంలోకి ఒక అమ్మాయి ప్రవేశిస్తుంది ఆమె వల్ల హీరో జీవితంలో జరిగే అనూహ్య పరిణామాలేంటి అన్నది మిగతా కథ సల్మాన్ తమ్ముళ్లుగా ఇందులో జెస్సీ గిల్ రాఘవ్ జుయా సిద్ధార్థ్ నిగమ్ విజేందర్ సింగ్ నటిస్తున్నారు ఒరిజినల్లో హీరోయిన్ తండ్రి నాజర్ పాత్రను హిందీ వెర్షన్లో అన్న పాత్రగా మార్చారు ఆ పాత్రలో వెంకటేష్ నటించారు పూజా హెగ్డే తెలంగాణ అమ్మాయిగా ఆమె అన్న పాత్రలో వెంకటేష్ నటిస్తున్నారు వెంకటేష్ మాట్లాడే తెలంగాణ యాస సినిమాలోని తెలుగు సన్నివేశాలు చాలా ప్రత్యేకంగా నిలుస్తాయంటూ చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతోంది సల్మాన్ ఖాన్ సాలీడ్ కమర్షియల్ సక్సెస్ అందుకుని చాలా సంవత్సరాలవుతుంది ఈ సినిమాతో అయినా సల్మాన్ సక్సెస్ ను దక్కించుకుంటాడేమో చూడాలి